రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేసి మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పోతుగల్ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలుగా చేపడతామని హామీ ఇచ్చి ఇంతవరకు ఆసుపత్రి చేపట్టలేదని, ఈ క్రమంలో వచ్చే రోగులకు ఇలాంటి మౌలిక వస్తువులు కల్పించలేదు, ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, ఆసుపత్రిలో అన్ని వస్తువులు కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోల కృష్ణ, సౌల క్రాంతి, టౌన్ ప్రెసిడెంట్ మెంగని మహేందర్, కరెట్ల మల్లారెడ్డి, చీటినేని శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, మీసా శంకరు, బాధ నరేష్, వెంకటేష్, కిట్టు, వేణు, మహేష్, హరీష్, బీజేవయ్యం నాయకులు తిరుపతి, తాళ శ్రీనివాస్, కరుణాకర్, బోయిని వేణు, రమేష్, రాజు, నవీన్ పాల్గొన్నారు. మాట తప్పాడు. 2014 ఇప్పటి చూసుకుంటే కదా 7-8 సంవత్సరాలు అవుతుంది, ఇలానే ఉంది పరిస్థితి. ఇంతవరకు ఇక్కడైతే ఏం చేసింది లేదు. ఏమే మరి ఇప్పటికైనా ఎందుకు మీరు ఎవరు మరి మాట్లాడతలేరు? మీ మంత్రి గారి దగ్గరికి పోయి ఎందుకు మరి హాస్పిటల్ని మంజూరైన హాస్పిటల్ నిర్మించాలని దానికోసం ఎందుకు అడగడం లేదు? పోతుగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కేటీఆర్ హామీ ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీన్ని 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయలేదు. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్లో ఉన్నటువంటి పోతుగల్ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారు పోతుగల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాను, ఎందుకంటే ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, మీకు అత్యాధునిక సదుపాయాలు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గాన్ని పాత్ర పెట్టిరు, పక్క నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ముందుగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని మీరు ముందుండి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మంత్రి గారి సహకారం తీసుకొని అభివృద్ధి చేయండి. దానికి మేము ప్రతిపక్షాల తరఫున కూడా మేము మీకు మద్దతు ఇస్తాం. కానీ ఇలా 5-6 సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఉంటూ నిర్వీర్యం